ఇక కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను జగన్ నియమించారు. సీఎం జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారని ఆయన తెలిపారు. టికెట్ రాని నేతల్లో అసంతృప్తి సహజమని, అందరినీ కలుపుకుపోతామని తలారి అన్నారు. ఇన్ఛార్జ్ల మార్పు మంచిదేనని అంటున్న తలారి రంగయ్యతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. మార్పులు చేర్పుల అంశం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం ఎంపీ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా స్థానం సంపాదించిన తలారి రంగయ్య గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు, ప్రమోట్ అయినట్ల మీకు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి, మార్పు గురించి? ఇందులో ప్రమోషన్ డిమోషన్ అనేది కాదు, అధిష్టానం నిర్ణయము. అక్కడ అవసరం ఉంది, సేవలు లేదా బాధ్యత అక్కడ నిర్వర్తించాలని చెప్పారు కాబట్టి అక్కడ నిర్వర్తించాలి. సార్, ఇప్పటికే అనేక మంది కొంచెం ఆశావాళ్ళు నిరాశలో ఉన్నారు తెలుస్తుంది. మీరు కళ్యాణదుర్గం అనంతపురం ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మారబోతున్నారు, అక్కడ మీకు విశ్వసించే అంత విభేదాలు ఉన్నాయంటే కొంచెం బయట వార్తల ప్రచారంలో ఉన్నాయి, మీకు ఎలా సహకరిస్తుంది అనుకుంటున్నాను? ఇప్పుడు అందరూ సహకరించారు, టైం వచ్చింది కదా, అందరినీ కలుపుకుపోతాం. గెలిచేంత వరకు అందరినీ కలుపుకుపోతాం, గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకునే ఉంటాం, ఇప్పటికి కూడా కలుపుకునే ఉన్నాం. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది వైసీపీకి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది వైసీపీకి, ఎంత అద్భుతంగా ఉంది అంటే వాళ్ళు ఏడ్చేంత అద్భుతంగా ఉంది. టీడీపీ బాధపడేంత అద్భుతంగా ఉంది అంటారు? అంతే, అంటే ఏడవడం అంటే బాధపడడం అంటే బాధపడడం, లేకపోతే మార్పుల చేర్పుల గురించి వాళ్ళకి ఏం పని, వాళ్ళది వాళ్ళు చూసుకుంటే పోయేదానికి. వాళ్ళ ఇంటికి ఏ కలర్ వేసుకోవాలో, ఎట్లా అడుక్కోవాలి, లేకపోతే ఏమి తలుపు పెట్టుకోవాలి, ఏ కిటికీ పెట్టుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం, మాది మా ఇష్టం. మేము ఎక్కడ ఫిట్ అయితే అక్కడ పోయి పెడతారు. కళ్యాణదుర్గం మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మొత్తం మీకు ఆల్రెడీ కొత్త నియోజకవర్గం కాదు, ఆల్రెడీ మీకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ మీకు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మొదటిసారి ప్రయత్నం చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మొత్తం? ప్రయాణం కొనసాగిస్తాం, ఇప్పుడు వెళ్ళిపోతాం అంతే, ఇంకా పోతూ ఉంటే పోతూ ఉంటుంది అంతే, ఇంకా దాంట్లో ఏం లేదు. ఇంతకుముందు ఎలా వచ్చినాము అలాగే అంతే. జగన్మోహన్ రెడ్డి వేవ్ నమ్ముకున్నారు ఖచ్చితంగా, మీరు అంతా ఇప్పుడు జనాన్ని నమ్ముకున్నాం, జగన్ని నమ్ముకున్నాము. వాళ్ళు ఇంతకుముందు కూడా అవకాశం ఇచ్చారు, జనము ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు, వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారీ మెజారిటీతో ఉండినాము 19లో, అంతకంటే పెద్ద గొప్ప ప్రత్యర్థులు ఎవరు లేరు జిల్లాలో. అట్లాంటి ప్రత్యర్థినే జనాన్ని జగన్ని నమ్ముకొని పోయినాము, ఈసారి కూడా పోతాం, అంత దాని గురించి ఇబ్బంది లేదు. అనంతపురం ఎంపీ ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఎన్నో 5 ఏళ్ల పాటు వాళ్ళు సేవలు అందించారు, ఎన్నో ఎన్నో పథకాలు కూడా మీరు అభివృద్ధి పనులు శిఖరం చేశారు, మిమ్మల్ని ఆదరించారు కూడా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఒక మాట ఏంటంటే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ జనానికి. నేను విశ్వాసబద్ధుడిగా ఉంటాను వాళ్ళకి, మళ్ళీ ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకు సహకరించారు, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కాంట్రవర్సీ లేకుండా నా ప్రయాణం కొనసాగింది పార్లమెంట్ సభ్యుడిగా. నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు శంకరనారాయణకి మీరు ఏ విధంగా సహకారం అందించబోతున్నారు? మీ ఆలోచనలు కానీ లేదా మీరు ఎలా గెలిచారు అవన్నీ కూడా ఆయన కూడా అందించబోతున్నారా? అసలు ఆయన మంచి సీనియర్ నాయకుడు నాకంటే కూడా. మేమంతా చేయి చేయి కలుపుకొని వెళ్తాం, హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ లాగా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్తాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఉంది, వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందని చెప్పినాను, మా ప్రత్యర్థులు ఇబ్బంది పడేంత వరకు ఉండేటట్టుగా చూద్దరు మీరు. ఇంకా బాగుండడం కోసం, ఇంకా మెరుగుండడం కోసం ఈ మార్పులు చేర్పులు కూడా చేసుకుంటున్నాం. మా టికెట్ రాని వాళ్ళు బాధపడుతున్నారు వర్కింగ్ చేసి, సహజం కదా. నేను కూడా 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు బాధపడ్డాను, సహజం. రిజల్ట్ వచ్చినప్పుడు అంతా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు, సహజం, నడుస్తుంటుంది, అందరినీ కలిపిపోతాం అంతే. ఒకవేళ అందరినీ బాధ పెట్టకుండా అందరికి ఇవ్వాలంటే కూడా వీలు పడదు కదా. నువ్వు పార్టీ అధ్యక్షుడు అయ్యి నువ్వు పార్టీ పెట్టినా కూడా వీలు పడదా పై, అంతే. అది ఇంకా ఇప్పుడు వీళ్ళంతా అండగా ఉంటారు, మళ్ళీ ఎక్కడ ఉండాలని కోరుతాము, వాళ్ళకు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. విభేదాలు లేకుండా ముందుకెళ్ళి గెలవడానికి ప్రయత్నం చేస్తాం, గెలిచినా కూడా మళ్ళీ అలాగే ఉంటాం. ఏది ఏది అది మళ్ళీ బుర్రకి ఎక్కించుకోం, గెలిచినాం పొగురు కూడా ఏం తెచ్చుకోం, మళ్ళీ తలంచుకొని పని చేసుకుంటూ పోతాం. ఎక్కడ కూడా బుర్రత గెలిచినా కానీ గెలిచకపోయినా కానీ విభేదాలు ఎక్కడా కూడా చూపించము, అందరినీ కలుపుకొని పోతాము, ఖచ్చితంగా వీటన్నిటి కూడా జరిగి ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ జెండా ఎగరేస్తామంటూ కూడా తన రంగం చెప్తున్నారు. ప్రసాద్ ఎక్కడ బిగ్ టీవీ అనంతపురం నుంచి.